భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం మనందరికీ సంతోషాన్ని తృప్తిని ఇవ్వగల కలియుగంలో మనందరం చేయగల ఒక మహాయజ్ఞం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనిషికి ఉన్నట్టుగానే ప్రాంతాలకు కూడా కర్మలు వాటి ఫలితాలు ఉంటాయి మనిషికి ఉండే కర్మల కంటే ఇవి చాలా ప్రమాదకరం కర్మల ఫలితాలు ఎలా ఉంటాయంటే ప్రమాదాలు యుద్ధాలు హింస కరువు ఇలా ఉంటాయి ఒకసారి కర్మలన్నీ ఫలితాన్నిచ్చే స్థితికి చేరగానే అంటే అక్కడ ఉన్న చెడు కర్మలు మంచి కర్మల్ని మించిపోయి ఆధిపత్యం చలాయించినప్పుడు క్రమంగా ఆ ప్రాంతం నుంచి మహాత్ములు వెళ్ళిపోతారు ఉన్న కొద్దిపాటి రక్షణ కరువు అవుతుంది అప్పుడు ఆ ప్రాంతం అంతా అంతులేని కష్టాల్లో కూరుకుపోతుంది అప్పుడే యుద్ధాలు దొమ్మీలు కరువు ఇతర ప్రమాదాలు ఎక్కువ అవుతాయి ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనం అవుతుంది ఇటువంటి ప్రమాదాల నుంచి కాపాడగల శక్తి ఉన్న ఒక సాధన యజ్ఞం యజ్ఞం అంటే పది మంది కలిసి చేసే ఒక ఆధ్యాత్మిక ఆరాధన ఇది ఒకరితో అయ్యే పని కాదు సమిష్టి కృషి సాధారణంగా యజ్ఞాలు ఒక సంకల్పంతో లేదా ఒక కోరికతో చేస్తారు కానీ యజ్ఞం యొక్క ప్రభావం ఆ ప్రాంతం మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే యజ్ఞాలు చేసే సమయంలో అనేక సామూహిక కార్యక్రమాలు జరుగుతాయి మనందరికీ తెలిసిన విషయమే వ్యక్తిగతంగా చేసే పారాయణం జపం కొంత ఫలితాన్ని ఆ వ్యక్తికి ఆ ప్రాంతానికి ఇస్తుంది అదే సామూహిక కార్యక్రమం అయితే చాలా ఎక్కువ శక్తిని ఆ వ్యక్తికి ఆ ప్రాంతానికి ఇస్తాయి పూర్వకాలంలో పాలకులు ధనవంతులు నిరంతరం హోమాలు యజ్ఞాలు ఉత్సవాలు చేసేవారు తమ దగ్గర ఉన్న ధనంతో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించి నిత్య పూజలు హోమాలు జరిపించేవారు అదేవిధంగా మహాత్ములని యోగులని ఋషులని ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి వారిని గౌరవించేవారు పండితులు నిరంతరం ధ్యానం జపాలు చేస్తుండేవారు ఇవన్నీ కూడా చెడు కర్మని అణచగల విశ్వశక్తిని ఆ ప్రాంతాలలో నింపుతాయి అదంతా ఆ ప్రాంతానికి గొప్ప శక్తి గల రక్షణ కవచంలా ఉంటుంది ఈ ప్రమాదాల నుంచి చెడు కర్మల నుంచి కాపాడటానికి మనకి దేవాలయాలు పండుగలు సామూహిక పూజలు హోమాలు అనేవి కల్పించబడ్డాయి నిత్య పూజలు జరిగే దేవాలయాలు ఉన్న ప్రాంతాలు రక్షణ కవచమే మనకి సామూహిక భజనలు స్తోత్ర పారాయణాలు పురాణ పఠనాలు ఇవి మనని మన ప్రాంతాన్ని కాపాడగలుగుతాయి అందుకే అవకాశం ఉన్నప్పుడు సామూహిక పారాయణాలు చేయాలి అవే మనల్ని కాపాడే ఓజోను పరలా రక్షణ ఇస్తాయి అంటారు పెద్దవారు ఈ రోజుల్లో అంతులేని రాశిగా పేరుకుపోతున్న కర్మలను ఎదుర్కోవాలి అంటే మనం అత్యవసరంగా చేయవలసింది సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలే ఎందుకంటే ఆ కార్యక్రమాలే మనకి విశ్వశక్తిని మన ప్రాంతానికి తెచ్చిపెట్టగలుగుతాయి అవే మనని మన ప్రాంతాన్ని రక్షించగల రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేయగలుగుతాయి అటువంటి ఒక మహాయజ్ఞం గురించి మనం ఆలోచించుకుందాం ఉదాహరణకు మాత్రమే ఇరవై ఒక్క రోజుల కార్యక్రమం అనుకుందాం కొంతమంది కలిసి ఒక సంఘంలా ఏర్పడి ప్రతిరోజు ఒకరింట్లో కేవలం ఒక అరగంట సేపు ఏదో ఒక పారాయణము లేదు ఒక భజన ఏదో ఒకటి చేయాలి ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క మంది ఇళ్లలో చేయాలి వారానికి ఒక రోజు దగ్గరలోని దేవాలయంలో చేయాలి ఇదే యజ్ఞం అంటే అలా చేసినప్పుడు అందరికీ కూడా యజ్ఞం చేసిన ఫలితం రెట్టింపు వస్తుంది అని ఋషులు మనకి మాట ఇచ్చారు ఏ సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమమైనా అది ఒక మహాయజ్ఞమే సమయం కల్పించుకొని మన కోసం మన వారి కోసం కొన్ని సామూహిక కార్యక్రమాలు చేయవచ్చు పారాయణాలు లేదు మన భక్తి క్లబ్లను పెట్టుకుని దాని ద్వారా దేవాలయ దర్శనము సేవా కార్యక్రమాలు సనాతన ధర్మ ప్రచారం సనాతన ధర్మ రక్షణలో ఉన్న సంస్థలకి క్లబ్ తరఫున కొంత చేయూత ఇలా చేసే అన్ని కార్యక్రమాలు కూడా యజ్ఞమే అవుతుంది యజ్ఞ ఫలితాలని ఇస్తాయి కిట్టి పార్టీకి బదులు భక్తి పార్టీలు మనకి మన ప్రాంతానికి ఎంతో సహాయం చేస్తాయి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా చాలా రకాలుగా మనం మనని మన ప్రాంతాలని మన తర్వాత రాబోయే తరాల కోసం చేయవచ్చు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం తిరిగి జన్మ తీసుకుంటే ఇక్కడే మన ప్రాంతంలోనే మనం జన్మిస్తాము మన తరువాత తరం అంటే మనమే అని గుర్తుపెట్టుకోవాలి ఇంతేనండి ఋషుల ఆశీస్సులతో పరమాత్మ రక్షణలో మనందరం ఇటువంటి మరెన్నో యజ్ఞాలని ఘనంగా చేద్దాం కాదు